నమస్కారం ఫోక్ ఓకల్స్ ఛానల్ సమర్పించు జానపద స్వరాలు కార్యక్రమానికి స్వాగతం చదువు లేకుంటే ప్రపంచం అంతా చీకటైపోతుంది మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ప్రతి ఒక్క వ్యక్తి చదువుకోవాలన్నారు చదువుకుంటే జ్ఞానం వస్తదన్నాడు చదువుకుంటే ధైర్యం వస్తదన్నాడు చదువుకుంటే మన లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నాడు చదువుకుంటే మన కలలని నెరవేర్చుకోవచ్చన్నాడు చదువుకుంటే ప్రశ్నించే తత్వం వస్తదన్నాడు చదువుకుంటే బానిసత్వం పోతదన్నాడు చదువుకుంటే అంతరానితనం పోతదన్నాడు చదువుకుంటే రాజ్యాన్ని ఏలొచ్చన్నాడు చదువుకుంటే దేశం అభివృద్ధి చెందుతదన్నాడు అందుకే ఇయాల నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్క వ్యక్తి చదువుకోవాలి చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే ధన్యం పాఠశాలలోనే బతుకును తీర్చిదిద్దుకుందా।